Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇటొచ్చి బుక్ అయింది పవనైనా. కర్మ అంటే ఎలా ఉంటుందో జనసేనాని పవన్ని అడిగితే చెబుతారని అంటున్నారు పరిశీలకులు. ఆయన రాజకీయాల్లోకి ఎలాంటి ముహూర్తంలో ఏ సమయంలో అడుగుపెట్టారో తెలియదు, కానీ ఆయనపై ఓట్లు కూడా పడని విధంగా అనేక అపవాదులు అపనిందలు మాత్రం పడుతున్నాయి. నిజానికి ఈ రేంజ్లో ఆయనపై ఓట్లు పడి ఉంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ఉండేవారు, కానీ ఆయనపై అపవాదులు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. ఆయన 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజధానికి అమరావతిని ఎంపిక చేసినప్పుడు నిజానికి పవన్కు చెప్పలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరిగినప్పుడు పులోవం అంటూ అందరూ హైదరాబాద్లోని పవన్ ఇంటికి క్యూ కట్టారు. తమకు చంద్రబాబు సర్కారు అన్యాయం చేస్తోందన్నారు. అరే, నాకు కనీసం మాట కూడా చెప్పలేదన్న పవన్ నేరుగా సీఎంగా ఉన్న చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించి ఇస్తామన్న వారి నుంచే పొలాలను తీసుకోవాలని చెప్పారు. ఫలితంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కేవలం 1.5 కిలోమీటర్ల దూరం రైతులు పొలాలు ఇవ్వనందున నిలిచిపోయింది. అయినప్పటికీ పవన్ వల్లే రోడ్డు నిలిచిపోయిందని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు సైతం మిత్రపక్షంగా ఉన్న తమకు ఒక్క మాట అయినా చెప్పలేదని అప్పట్లోనే జనసేన నేతలు ఆరోపించారు. ఇక ఇప్పుడు ఇదే జనసేన బీజేపీతో జట్టు కట్టింది. ఈ క్రమంలో రాజధాని తరలిస్తామన్న జగన్ విషయం మరోసారి పవన్ మెడకు చుట్టుకుంది. రాజధాని తరలింపును తీవ్రంగా అడ్డుకుంటున్న రైతులకు మద్దతుగా తాను కూడా ఉద్యమిస్తానని, లాంగ్ మార్చ్ చేసైనా ఈ తరలింపును అడ్డుకుంటానని పవన్ ప్రకటించాడు. ఇక ఈ క్రమంలోనే తాను బీజేపీతో జట్టు కట్టానన్నాడు. ఇక ఇప్పుడు ఇవే విషయాలపై ఇక్కడి రైతులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. మాకు మద్దతు అన్నారు, లాంగ్ మార్చ్ అన్నారు, కేంద్రంతో కలిసి జగన్కు ముఖతాడు వేస్తానన్నావు, మరి మౌనం ఎందుకు అని పవన్ నిలదీస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామంలోనూ పవన్ నిమిత్త మాత్రుడే. తమకు తెలిసి రాజధాని ఎంపిక జరగలేదు. తనకు చెప్పి జగన్ రాజధానిని తరలించడం లేదు. పైగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా తనతో సంప్రదించి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం లేదు. అయినప్పటికీ ఇప్పుడు తాను సెంటర్ ఆఫ్ ది టాపిక్ అయ్యారనేది పవన్ అనుచరుల అభిమానుల ఆవేదన. ఇంత చేస్తే ఆయనకు రాజధాని ప్రాంతంలో వచ్చిన ఓట్లు నామమాత్రం. మరి రాజకీయాల్లో ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? అందుకే ఏం కర్మరా బాబు, ఎటొచ్చి పవనే చిక్కుకుపోయాడా అనే కామెంట్లు జనసేనలో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.